हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल आहा टिप्स एंड ट्रिक्स। मन ब्यूटी टिप्स लो अनवांटेड हेयर एंदुकु वस्ताई, एला रिमूव चेसुकोवाली, अवि रावडानिकि गल रीजन एंटो तेलुसुकुंदामु। ई अनवांटेड हेयर अनेदि ई रोजुल्लो अम्मायिलल्लो कूडा चाला वरकु वस्तुंदि। ముఖ్యంగా దీనికి టూ రీజన్స్ ఉన్నాయి। మొదటిది పీసీఓడి। ఈ పీసీఓడి అండ్ పీసీఓఎస్ రెండు ఒకటే। దీ డిసీజెస్ ఉండటం వలన చిన్ పైన అప్పర్ లిప్ పైన హెయిర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది। ఇంకొకటి హార్మోన్ ఇంబ్యాలెన్స్। హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వలన కూడా మనకు హెయిర్ అనేది వస్తుంది। ఇలా వచ్చిన హెయిర్ ని రిమూవ్ చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ ని యూస్ చేస్తారు। అందులో ఎక్కువగా వాక్సింగ్, షేవింగ్, ట్రిమ్మింగ్, థ్రెడ్డింగ్, ఎపిలేటింగ్, ఇలా ఇవన్నీ టైప్స్ చేయడం వలన హెయిర్ అనేది ఇంకా చాలా థిక్గా వస్తుంది। ముఖ్యంగా ఫేస్ పైన ఇలాంటి మెథడ్స్ ఏవి కూడా మనం యూస్ చేయకూడదు। ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది ఇంకా స్ట్రాంగ్గా, బ్లాక్గా, థిక్గా వస్తుంది। అందువల్ల మనం అప్పర్ లిప్ పైన, చిన్ పైన ఇలాంటి మెథడ్స్ ఏవి కూడా మనం యూస్ చేయకూడదు। ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకు మాత్రం హెయిర్ థిక్గా వస్తే మాత్రం అసలు తగ్గదు, ఏ మెథడ్స్ వాడినా కూడా తగ్గదు। దీనికి మనం బెటర్గా ఏంటంటే లేజర్ అండ్ ఎలక్ట్రాలసిస్, ఈ మెథడ్ ద్వారా మాత్రమే రిమూవ్ చేసుకోవచ్చు। ఈ రెండు ట్రీట్మెంట్స్ కూడా హెయిర్ లెంత్ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది, కొంచెం ఖర్చు ఎక్కువనే అవుతుంది। అంత పెట్టలేము అనుకున్నప్పుడు థ్రెడ్డింగ్ మాత్రం చేసుకోవచ్చు, అది లాస్ట్ ఆప్షన్। ఇంకా వేరే వ్యాక్సింగ్ మాత్రం అస్సలు చేసుకోకూడదు, థ్రెడ్డింగ్ కొంచెం బెటర్గానే ఉంటుంది, కానీ ఎప్పటికీ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలా అందరికీ థిక్ హెయిర్ ఉండదు, కొందరికి ఫేస్ పైన నార్మల్ హెయిర్ అంటే బేబీ హెయిర్ లాగా ఉంటుంది। ఈ బేబీ హెయిర్ని మనం రాను రాను తగ్గించుకోవడానికి ఒక ప్యాక్ చెప్తాను, అది మీరు ట్రై చేయండి। మొదటగా ఒక మనం బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ పాలను కూడా మనం యాడ్ చేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి। తర్వాత 1/4 స్పూన్ టర్మరిక్ని యాడ్ చేసుకోవాలి। 2 స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి। ఇది మనం ఓన్గా పట్టించుకుందైతే చాలా బెటర్గా రిజల్ట్ ఉంటుంది। 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ యాడ్ చేశాక అన్నిటినీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఇందులో టర్మరిక్ అనేది మన హెయిర్ గ్రోత్ని తగ్గిస్తుంది అండ్ హెయిర్ కలర్ని కూడా చేంజ్ చేస్తుంది। శనగపిండి అనేది హెయిర్ని స్మూతనింగ్గా చేసి మళ్ళీ ఎక్కువ గ్రోత్ రాకుండా చేస్తుంది। మన్ మిల్క్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్ని తగ్గించడానికి చాలా యూజ్ అవుతాయి। బాగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మన అప్పర్ లిప్ పైన, చిన్ పైన కూడా అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు అలానే ఉండనివ్వాలి। బాగా ఆరాక రబ్ చేసుకొని తీసేయాలి, అంతే। ఇది వారానికి ఒకసారి ఇలా వేసుకుంటే సరి, ఫేస్ అంతా బేబీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళైతే ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం కానీ ఏమీ ఉండదు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి।